హలో అండి ఓవెన్ లేకుండా బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి దీనికోసం మైదాపిండి అయితే తీసుకోవాలి మైదాపిండిలో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చేత్తో ఇలా అంటే ముద్దలాగా వస్తే మనకు పఫ్ అయితే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మైదాపిండిని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇంకొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు పైనుండి దీన్ని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులోనే శనగ కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇష్టం లేకపోతే క్యాప్సికం ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని స్కిప్ చేయొచ్చు కాకపోతే ఇవి వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంతా సాల్ట్ కారము కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము మనం పప్స్ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లో కొంచెం బటర్ తీసుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు మైదా వేసుకొని దీన్ని క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా క్రీమీలాగా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి బటర్ బదులు మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చపాతీ ముద్దం తీసేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని చపాతీలాగా చేసుకోవాలి చపాతీలని వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి అప్పుడే మనకు లేయర్స్ బాగా ఏర్పడతాయి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు లేయర్స్ బాగా కనిపిస్తాయి అంతేకాకుండా డీప్ ఫ్రై చేసినప్పుడు పిండి పిండిలా ఉండకుండా చాలా క్రిస్పీగా ఉంటుంది ఇలా ఆరు చపాతీలని చేసేసుకోవాలి చపాతీలు రౌండ్గా రాకపోయినా పర్లేదు చపాతీల షేప్తో అవసరమే ఉండదు మళ్ళీ మనం పఫ్స్ లాగా కట్ చేస్తాం కాబట్టి ఇలా నేనైతే ఆరు చపాతీలని చేసుకున్నాను ఒక చపాతీ తీసుకొని దానిపైన ఇంతకుముందు తయారు చేసుకున్న బటర్ మిశ్రమం వేసేసుకొని దానిపైన ఇంకో చపాతీ వేసుకొని మళ్ళీ బటర్ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి ఇలా చపాతీలని ఒకదానిపైన ఒకటి ఆరు చపాతీలు వేసుకోవాలి ఆరు చపాతీలు వేసుకున్న తర్వాత మనకైతే పఫ్స్ అయితే రెడీ అయిపోతాయి ఒక్కసారి రోల్ చేసేసి పఫ్స్ లాగా కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో ఇలా అడ్జస్ట్ని కట్ చేసేసుకొని పఫ్ షీట్స్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ షీట్స్ని రెడీ చేస్తున్నాను చూడండి సిక్స్ చపాతీలు వేసాం కాబట్టి మనకు లేయర్స్ అనేవి చాలా చక్కగా వస్తాయి ఇలా ఒక పఫ్ షీట్ తీసేసుకొని ఒక్కసారి లైట్గా ప్రెస్ చేసుకోవాలి బాయిల్ చేసిన ఎగ్ తీసేసుకొని ఇలా హాఫ్ వరకు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పఫ్ షీట్ తీసుకొని కర్రీ పెట్టుకొని పైనుండి ఎగ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా చేస్తేనే నీట్గా వస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇలా అన్ని ఎగ్ పప్స్ని రెడీ చేసేసుకోవాలి నేనైతే ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడైనా మనకు తినాలనిపిస్తే బేకరీ వరకు వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ రెండు వైపులా బాగా కలుచుకుంటే లోపల పఫ్ కూడా బాగా ఉడుకుతుంది పిండిలాగా ఉండకుండా బేకరీ స్టైల్లో క్రిస్పీగా ఉంటుంది చూడండి లేయర్స్ అనేవి మనకు ఎంత బాగా కనిపిస్తున్నాయో మనం పల్చగా చేసాం కాబట్టి లేయర్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండినైనా వాడుకోవచ్చు మైదా ప్లేస్లో గోధుమ పిండి వాడుకొని ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఎగ్ పఫ్స్ ఇదే ప్రాసెస్లో మీరు కర్రీ పఫ్ కూడా తయారు చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి